हेलो एवरीवन नेनु मी तरुण मीरु चूस्तुन्नारु डिस्कवरी एवरीथिंग यूट्यूब चैनल ई रोज नेनु मीकु मी इंट्लोने ईजीगा डायरेक्शन कंट्रोल्ड मोटर बोट अनेदि एलागा तयारु चेयालो चूपिबोतुन्नानु फ्रेंड्स इंकेंदुकु आलस्यं मनं वीडियोनि अयिते स्टार्ट चेसुकुंदां फ्रेंड्स दीनि कोसम अयिते मनकु ओक थर्मोकोल अयिते कावालि फ्रेंड्स चूसारु कदा फ्रेंड्स मनकि इलांटि थर्मोकोल अयिते ओकटि कावालि ఒకవేళ మీ దగ్గర ఇలాంటి థర్మోకోల్ అయితే లేకపోతే మీరు నార్మల్ థర్మోకోల్ అయితే తీసేసుకొని సైడ్స్ లాగా దాన్ని స్టిక్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ గమ్తో. నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి మనకు ఒక డీసీ మోటార్ అయితే కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దీని ద్వారా మన మోటార్ బోర్డ్ అయితే మూవ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని వర్క్ అయ్యేలా చేయడం కోసం అయితే మనకు ఒక స్విచ్ అండ్ బ్యాటరీ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ స్విచ్, ఇది నా ఓన్గా నేనే ప్రిపేర్ చేసిన స్విచ్ ఫ్రెండ్స్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఆ వీడియో చూసుకొని మీరు ఒకవేళ స్విచ్ కావాలంటే దాన్ని కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి మనకు ఒక బ్యాటరీ అయితే కావాలి. తర్వాత మన ఈ బోర్డ్ కంట్రోల్ చేయడం కోసం అయితే మనకు ఒక 2 కార్డ్బోర్డ్ షీట్స్ అయితే కావాలి. చూసారు కదా నేను 4x8 సెంటీమీటర్స్ ఉన్న కార్డ్బోర్డ్ షీట్స్ అయితే 2 తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనలీ దాన్ని నీట్గా అంటే మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే డైరెక్షన్లో టర్న్ చేయడం కోసం ఒక 2 కాపర్ వైర్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇంకంతే ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్ ఉంటే చాలు మనం ఈజీగా డైరెక్షన్ కంట్రోల్ వాటర్ మోటార్ బోట్ అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం అయితే మీరు ఫస్ట్గా ఆ థర్మోకోల్ షీట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసారు కదా నేను బ్లూ పెన్తో అయితే ఇక్కడ నీట్గా మార్క్ చేశాను కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు ముందు వీ షేప్ ఉంటే బోట్ బాగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ వాటర్ అపోజ్ కావు ఫ్రెండ్స్. ఇంకెందుకు నేను దీన్ని నీట్గా కట్ చేసి అయితే చూపిస్తాను, ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే దాన్ని నీట్గా కట్ చేసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కట్ చేసిన వెంటనే ఒక శాండ్ పేపర్ అయితే తీసేసుకొని దీన్ని స్మూత్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి లుక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మన వాటర్ బోట్. ఇప్పుడు మన బాడీ అయితే అంతా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఒక మోటర్ అయితే ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కాబట్టి నేను ఫిక్స్ చేసి అయితే చూపిస్తాను, ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మోటర్ అయితే తీసేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఇలాగ పెట్టేసి ఫెవిక్వాల్ అయితే యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సరిగా అంటుకోదు. ఒకవేళ మీరు ఫెవిక్విక్ అయితే యూస్ చేసినట్టుగా అయితే ఈ థర్మోకోల్కి హోల్స్ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి నేను దాన్ని సింపుల్గా ఒక కాపర్ వైర్తో అయితే వేసేస్తున్నాను. మీరు ఇక్కడ సైడ్ అయితే 2 హోల్స్ అయితే పెట్టేసుకొని ఈ మోటార్ని అయితే దాన్ని ఫిట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అది ఫిట్ చేసి కూడా చూపిస్తాను. చూసారు కదా ఇప్పుడు నేనైతే దీన్ని కాపర్ వైర్ ఉపయోగించి అయితే నేను దీన్ని ఫిట్ చేసేసాను. బ్యాక్ సైడ్ నేను జస్ట్ ఇలాగ ఒక చిన్న రౌండ్ అయితే తిప్పేసాను, అప్పుడు ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీని కనెక్షన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒక బ్యాటరీ అయితే ఇక్కడ ఫిట్ చేసేసుకొని అండ్ ఒక స్విచ్ కూడా ఇలా సైడ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరు స్విచ్ ఆన్ చేశారంటే ఈ బోర్డ్ అయితే మూవ్ అవుతుంది. ఈ కనెక్షన్స్ ఇచ్చే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే దీని డైరెక్షన్స్ కంట్రోల్ కావడం కోసం మీరు ఆ 2 కార్డ్బోర్డ్స్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, తర్వాత ఆ ఇంకో కాపర్ వైర్ కూడా తీసేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, నా ఇంకో కాపర్ వైర్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మీరు ఇటు పక్క ఒక హోల్ అండ్ ఇటు సైడ్ ఒక హోల్ అయితే మీరు పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 కార్డ్బోర్డ్స్ అయితే మీరు ఇలా ఫిట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీరు అప్పుడు ఏ సైడ్ తిప్పితే ఆ కార్డ్బోర్డ్స్ ఇలా మూవ్ అవుతాయి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఏ సైడ్ తిప్పితే ఆ సైడ్ అనేది మీకు ఎయిర్ అయితే డైవర్ట్ అవుతుంది, అప్పుడు మీకు డైరెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ 2 హోల్స్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టేసి చూపిస్తాను, ఇక్కడ ఒక హోల్ అండ్ ఇక్కడ ఒక హోల్, రెండు స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హోల్స్కు పెట్టేసి ఒక సైడ్ కాపర్ వైర్ కూడా ఇన్సర్ట్ చేసేసాను. నేను ఇంకో పక్క ఎందుకు ఇన్సర్ట్ చేయలేదంటే అంతకన్నా ముందు మనకి కార్డ్బోర్డ్ షీట్స్ అనేది అయితే ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. కాబట్టి మీరు కార్డ్బోర్డ్ షీట్స్ కూడా ఒక హోల్ అయితే ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇప్పుడు నేను ఈ కార్డ్బోర్డ్స్ కూడా హోల్స్ అయితే పెట్టేశాను. కాబట్టి మీరు దీన్ని ఫస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకోండి. మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్యాన్కి అయితే ఈ కార్డ్బోర్డ్ షీట్స్ అనేది మాత్రం టచ్ కావద్దు ఫ్రెండ్స్. మనం దీన్ని ఫస్ట్ నీట్గా అరేంజ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని నీట్గా పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా నేనైతే హోల్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మీరు దీన్ని ఇలాగే ఆన్ చేస్తే ఇది స్ట్రైట్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇలా బెండ్ చేస్తే ఈ ఎయిర్ డైవర్ట్ కావడం వల్ల మీకు ఇటుపక్క అనేది అయితే మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్
इटु पक अने दांते मेर इटु पक अयिते बोर्ड अयिते मूव अवुतुंदि फ्रेंड्स इप्पुडु मनकि पार्ट अयिते एक्स्ट्रा पार्ट अयिते मनकि पार्ट अवसरं लेदु फ्रेंड्स मेर दीनि नीट गा अयिते कट चेसुकोंडि नेक्स्ट इटु पक कूडा मीरु इटु पक इदि मूव काकोकुंडा उंडडं कोसं दीनि इक्कड अयिते मीरु बेंड चेसुकोंडि फ्रेंड्स लैट गा लास्ट लो మీరు ఫస్ట్లో బెండ్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది ఫ్రెండ్స్ దాన్ని మూవ్ చేసేకైతే ఇప్పుడు మనం ఇలాగంటే ఇటుపక్క మూవ్ అవుతుంది నెక్స్ట్ ఇలాగంటే ఇటుపక్క మూవ్ అవుతుంది ఇలా మనం నీట్గా సెట్ చేసుకుంటే అలా కాకుండా గమ్మును పెట్టుకుంటే ఇది ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పోతుంది ఇప్పుడు మనం ఇక్కడ కనెక్షన్స్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఆ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో నేను మీకు టాప్లో అయితే ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇమేజ్ దీన్ని చూసేసుకోండి ఇప్పుడు నేను కనెక్షన్స్ ఇచ్చేసైతే చూపిస్తాను ఇప్పుడు మీరు చూసారు కదా ఫ్రెండ్స్ నేను కనెక్షన్స్ అన్నీ నీట్గా ఇచ్చేసాను ఇక్కడైతే మనకు స్విచ్ ఉంది బ్యాటరీ అండ్ ఇక్కడ మోటార్ ఇక్కడైతే మనకు డైరెక్షన్ కంట్రోల్ చేసేది ఇక్కడ నేను నీట్గా ఉంటుందని ఇక్కడ స్విచ్ అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మనం ట్రయల్ అయితే ఇప్పుడు చూసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ట్రయల్ అయితే చూపిపోతున్నాను ఫ్రెండ్స్ మీరు చూసారు కదా బోర్డు అయితే కంప్లీట్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక చిన్న టబ్లో అయితే చూపిపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సిచ్యుయేషన్స్లో మనం బయటకు పోలేము కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్గా దీని డైరెక్షన్ అయితే నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను డైరెక్షన్ అయితే సెట్ చేసేసుకున్నాను ఎందుకంటే టబ్ కాబట్టి రౌండ్గా తిరగాలి ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ నేను డైరెక్షన్ కూడా సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని అయితే ఆన్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మోటార్ తిరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ మన బోర్డ్ అయితే ఇప్పుడు ఎక్సలెంట్లీ వర్క్ అవుతుంది నెక్స్ట్ మనము ఈ బోర్డ్ని అయితే ఇప్పుడు సక్సెస్ని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పైన ఐకాట్లో స్విచ్ ఎలా తరచలో అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ నాదైతే వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్